నిన్న ఆదివారం సరిగ్గా తన పెళ్లి రోజే చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి రావడం చర్చనీయాంశం అవుతుంది. నిన్న చంద్రబాబు భువనేశ్వరి దంపతుల 42వ పెళ్లి రోజు. అదే రోజు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన తర్వాత చంద్రబాబు సతీమణి, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ తదితర కుటుంబ సభ్యులు చంద్రబాబును కోర్టులో కలిశారు. ఆ సమయంలో భువనేశ్వరి కన్నింటి పర్యంతమయ్యారు.